సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీ షీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ నందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞ నందు పరీక్షా విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్ జరుగుచున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. ఈ రోజు మనం మరి కొత్త టాపిక్ అయినటువంటి సరికొత్తగా ఉండేటటువంటి మూర్తిమత్వం అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. మూర్తిమత్వం, మూర్తిమత్వము సాధారణంగా దీన్ని మనం ఇంగ్లీష్ లో పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ అనేది ఇంగ్లీష్ ఆంగ్ల భాష పదంగా మనం దీన్ని గుర్తిస్తాం. ఈ పర్సనాలిటీ అనేటటువంటి ఆంగ్ల భాష పదము పర్సోనా అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. పర్సోనా అనేటటువంటి లాటిన్ భాష పదానికి అర్థం ఏంటంటే ముసుగు అంటాం. ముసుగు, మాస్క్. మాస్క్ అంటే నేను చెప్పక్కర్లా. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి పరిస్థితుల్లో ఇది అందరికీ తెలుసు. అంటే ఎందుకు దీన్ని ఇలా మనం గుర్తించుకోవాలన్నారు గతంలో అంటే, గ్రీకు దేశంలో మొదటిసారిగా నాటకాలు ప్రారంభమయ్యాయి. ఎక్కువ నాటకాలు అక్కడి నుంచే మనకు రావడం కూడా మనం గమనిస్తాం. సుప్రసిద్ధమైనటువంటి గొప్ప రచయితలు కూడా అక్కడి నుంచే మనకు వచ్చారు. అయితే అక్కడ నాటకాలు వేసేటటువంటి వ్యక్తులు తక్కువ మంది ఉండడం వల్ల, తక్కువ మంది మనకు ఉండడం వల్ల ఏం జరిగేదంటే, వాళ్ళు ఒకే ఒక వ్యక్తి విభిన్నమైనటువంటి పాత్రలు పోషించేటప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు కొంతవరకు వేషధారణ మార్చుకునేటువంటి వాళ్ళు, మాస్కులు వేసుకొని కూడా నటించేటటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ నుంచి దీన్ని తీసుకున్నాం కాబట్టి ఇది పర్సోనా అని, పర్సోనా అనేటువంటిది మరి పర్సనాలిటీగా మారింది. ఇది ఇప్పుడు మనం మూర్తిమత్వంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. మూర్తిత్వం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తిలో ఉండేటటువంటి సంపూర్ణమైన లక్షణాల కలయిక. ఏమేమి ఉంటాయి ఇందులో? ఒక వ్యక్తి యొక్క శారీరక పరమైన అంశాలు, శారీరక పరమైన అంశాలు, దీన్ని మనం భౌతిక, భౌతిక పరమైనటువంటి అంశాలు అని కూడా చెప్తాం. దీంతో పాటు మానసిక పరమైనటువంటి అంశాలు, మానసిక పరమైనటువంటి అంశాలు, వీటితో పాటు ఉద్వేగపరమైనటువంటి అంశాలు, ఉద్వేగపరమైనటువంటి అంశాలు, వీటితో పాటు సాంఘికపరమైనటువంటి అంశాలు, సాంఘికపరమైన అంశాలు, దీంతో పాటు నైతికపరమైనటువంటి అంశాలు, నైతికపరమైన, ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. అంటే ఈ అంశాల యొక్క కలయిక సమగ్రత్వాన్ని మనం మూర్తిమత్వము అని చెప్పడానికి అవకాశం ఉంది. అన్ని ఆ నిర్వచనాలను మనం గానీ పరిశీలన చేస్తే వాటిలో మనకు ఒక అద్భుతమైనటువంటి, ఒక సంపూర్ణమైనటువంటి ఒక నిర్వచనం కనిపిస్తుంది. అదే ఆల్ పోర్ట్ యొక్క నిర్వచనం గుర్తుపెట్టుకుంది. గోడాన్ డబ్ల్యూ ఆల్ పోర్ట్ యొక్క నిర్వచనం, ఏ మనో శారీరక విధానాలైతే మానసిక పరమైనటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు, అంతర్గతమైనటువంటి ప్రక్రియలు, ఆలోచనలు, వివేచనలు, మూర్తిమత్వానికి దోహదపడేటటువంటి అన్ని రకాలైనటువంటి అంతర్గతమైనటువంటి విషయాలను మనం మానసిక పరమైన మనో అంటాం. మనో శారీరక విధానాలైతే అనే దాంట్లో మొదటిది మనో అంటే అంతర్గతమైనటువంటి ప్రక్రియలతో పాటు శారీరక పరమైనటువంటి, ఏ మనో శారీరక అన్నాడు కదా, శారీరకం అంటే భౌతిక పరమైనటువంటి విషయాలు, వ్యక్తి యొక్క ఎత్తు, ఆ వ్యక్తి యొక్క రంగు, ఆ వ్యక్తి యొక్క ఆకారము, ఆ వ్యక్తి యొక్క అన్ని అంశాల కలయికను ఆల్పోర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త చాలా చక్కగా ఇచ్చారు. ఈ నిర్వచనాన్ని గతంలో చాలాసార్లు అడిగారు, ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అదే ఆయన ఇచ్చినటువంటి కొత్త టెక్స్ట్ బుక్ లో వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేక సర్దుబాటును,
వ్యక్తి తన పరిసరాలు తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలతో చేసుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సద్దుబాటును నిర్ణయించేటటువంటి భౌతిక మానసిక అంశాల కలయిక అన్నాడు. ఇక్కడ మనోశారీరక విధానాలు అన్నాడు. ఇక్కడ ఉన్నాడు భౌతిక మానసిక అంశాల కలయిక అన్నాడు. రెండు ఒకటే. కాకపోతే మనకు ఈ కొత్త ఆథర్లు ప్రెజెంటేషన్ చేసేటటువంటి విధానంలో కొంతవరకు తేడాను గుర్తించుకోండి. ఇది సమగ్రమైన నిర్వచనము. మధ్యస్థ శాస్త్రవేత్త ఏమన్నాడు ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటే ఏంటంటే ఆ వ్యక్తి నివసించేటటువంటి సంఘంలో ఆ వ్యక్తి యొక్క పాత్రను హోదాను నిర్ణయించేటటువంటి లక్షణాంశాల సమైక్యతనే మూర్తిమత్వము అన్నాడు జేఎఫ్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అన్నాడు. అన్ని లక్షణము అంటే లక్షణం అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క లక్షణం అంటే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి దాదాపుగా సాధారణంగా కనబడేటటువంటి గుణము ఆ వ్యక్తి యొక్క లక్షణం. కొంతమంది లక్షణం ధైర్యంగా ఉంటారు, కొంతమంది ఉదరబోతులు, కొంతమంది పిసినారి స్వభావాన్ని కలిగి ఉంటారు, కొంతమంది దాన ధర్మాలు చేసేటటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తారు, కొంతమంది ఎక్కువ స్నేహశీలుగా ఉండేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, కొంతమంది ఎక్కువ సాంఘికంగా ఉండేటటువంటి అందరితో కలుపుగోలుతనం చూపించేటటువంటి లక్షణాలు కనబడతారు. అదే రకంగా ఆ లక్షణాల యొక్క గుణాత్మక నమూనా, అన్ని లక్షణాల యొక్క గుణాత్మక నమూనా అనేటటువంటి అర్థాన్ని వచ్చేటట్టుగా ఏం చెప్పాడు. నాలుగోది ఒకసారి గమనించండి. కాంటర్. కాంటర్ ఈయనేమన్నాడు? ఒక వ్యక్తి యొక్క ప్రతిచర్యలు, ప్రతిచర్యలు అంటే చేసేటటువంటి పనులు, ప్రతిచర్యలు అంటే చేసేటటువంటి పనుల మొత్తం దేనికి సమానం అన్నాడు? ఆ వ్యక్తి చేసే చేయగల కృత్యాలకు సమానం. ఒక వ్యక్తి యొక్క ప్రతిచర్యల మొత్తము ఆ వ్యక్తి చేసే చేయగల కృత్యాలకు సమానము అన్నాడు. ప్రిన్స్ గుర్తుపెట్టు. ప్రిన్స్ ఏం చెప్తాడు తెలుసా? వ్యక్తిలోని జైవిక స్వతసిద్ధ గుణాలు అంటే పుట్టుకతో వచ్చేటటువంటి గుణాలు, జైవిక స్వతసిద్ధ గుణాలు. అదే రకంగా ధోరణులు అంటే ఆలోచించేటటువంటి కొత్త కొత్త విధానాలు, ప్రచోదనాలు ఆ వ్యక్తి యొక్క పరిస్థితుల మొత్తము, సంపాదిత లక్షణాలు అంటే పరిసరాలతో ప్రతిస్పందించడం ద్వారా, పరిసరాలతో ప్రతిస్పందించడం ద్వారా నేర్చుకునేటటువంటి లక్షణాలు గుణాలు, సహజాతాలు పుట్టుకతో వచ్చేటటువంటి లక్షణాలు సహజాతాలు అంటాం, ఏడుపు, దప్పిక అంటే నవ్వడము, చూడడము అంటే సహజమైన లక్షణాలు ప్రారంభంలోనే వచ్చేస్తాయి, అవే సహజాతాలు అంటాం. వీటి యొక్క అంశాలను కలయికే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అంటాడు. ఆర్ బి క్యాటిల్, రెమన్ బి క్యాటిల్ ఇది నేను చెప్పాడంటే వ్యక్తి ఒక సన్నివేశంలో ఏమి చేస్తాడు? వ్యక్తి ఒక సన్నివేశంలో ఒక సిచ్యువేషన్ ఉందండి, ఒక సిచ్యువేషన్లో ఏం చేస్తాడు అదే అతని యొక్క మూర్తిమత్వము అంటాడు. నెక్స్ట్ ఫారిస్, ఈ ఫారిస్ అనేటటువంటి శాస్త్రవేత్త. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అన్నాడు. ఒక సంస్కృతిలో ఆ వ్యక్తి ఉండేటటువంటి నివసించేటటువంటి పరిస్థితులు, ఆ వ్యక్తి యొక్క ఆత్మ సంతృప్తి, ఆ వ్యక్తి నడుచుకునేటటువంటి విధానాల కలయికే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అని చెప్తాడు. ఎవరు చెప్పింది? ఫారిస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ తర్వాత హిల్గార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒకసారి గమనించండి. ఇతను మనకు అభ్యసనంలో కూడా వస్తాడు, అభ్యసన నిర్వచనాలు కూడా మనకు చెప్తాడు. అభ్యసనంలో వస్తాడు, అభ్యసన యొక్క నిర్వచనాలు కూడా మనకు చెప్తాడు. హిల్గార్డ్ ఏం చెప్పాడంటే వ్యక్తి యొక్క సమగ్ర స్వరూప గణనే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అన్నాడు. డేషియల్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త సాంఘిక సర్దుబాటు వికృతపరిచేటటువంటి సంపూర్ణ ప్రవర్తన అన్నాడు. సంపూర్ణ అనేటటువంటి మాట వచ్చిందంటే డేషియల్ అని గుర్తుపెట్టుకోండి. డేషియల్ అనేటువంటి శాస్త్రవేత్త సంపూర్ణ ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ చెప్పాడు. చివరిగా కార్ల్ యూంగ్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త. కార్ల్ యూంగ్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త వ్యక్తి జీవిత కాలంలో అధిక సమయాలలో తనదైన శైలిలో ప్రవర్తించడమే అన్నాడు మూర్తిమత్వం యొక్క స్వభావం. దాంతోపాటు కొన్ని లక్షణాలు కూడా మనం పరిశీలించేద్దాం. మూర్తిమత్వం అనేటువంటి ప్రక్రియ అనువంశికత ద్వారాను పరిసరాల ద్వారాను ప్రభావితం అయ్యేటటువంటి ప్రక్రియ. అంటే ఈ ప్రక్రియ
అనువంశికత ద్వారాను పరిసరాల ద్వారాను ఏర్పడుతుంది, పరిసరాల ద్వారాను కలిసి ఏర్పడుతుంది. మూర్తిమత్వం వైయక్తిక భేదాలను చూపిస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా వ్యక్తికి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మనం కొంతవరకు మార్పును చూడొచ్చు. అది సమరూప కవలల్లో కూడా అంతర్గత భావాల్లో కానీ బహిర్గతమైన భావాల్లో కానీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మనం తేడా చూపొచ్చు. అందుకే మూర్తిమత్వం అనేటువంటిది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి విలక్షణమైన ప్రక్రియ. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ప్రక్రియ ఇది, విలక్షణమైనటువంటి ప్రక్రియ. విలక్షణమైనటువంటి ప్రక్రియ అంటే ఖచ్చితంగా ఎంతో కొంత మార్పునద్దు చూపెడుతుంది. అంతేకాకుండా ఇది లింగ భేదాలను చూపిస్తుంది. లింగ భేదాలను కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏది? మూర్తిమత్వం అనేటటువంటి ప్రక్రియ లింగ భేదాలను కూడా చూపిస్తుంది. వ్యక్తి యొక్క మూర్తిమత్వము స్థిరం. వ్యక్తి యొక్క మూర్తిమత్వము స్థిరం బాగా గమనించండి. మూర్తిమత్వము ఎలా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది. కానీ కానీ ఈ మూర్తిమత్వం అనేటువంటిది ఎప్పుడు స్తబ్దంగా ఉండదు. స్తబ్దంగా ఉండదు అంటే ఎంతో కొంత మార్పును చూపెడుతుంది. కొన్ని అంశాలతో ఏర్పడేటువంటిది కాదు, ఏర్పడదు. కానీ ఎలా ఏర్పడుతుంది అంటే అన్ని అంశాల ద్వారా ఏర్పడేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి ప్రక్రియ. మరి కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం మనం గాని చూసినట్లయితే, కొంతమంది యొక్క ఆలోచన మనం గాని గమనించినట్లయితే, వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేటువంటిది దాదాపు స్థిరము అని చెప్పారు. ఎవరు? కొంతమంది మనోవిశ్లేషణవాదులు చెప్పారు. మూర్తిమత్వం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది అని చెప్పారు. కానీ ఆధునిక శాస్త్రవేత్తలు, ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు, మరికొంతమంది మానవతావాదులు కొన్ని రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి మూర్తిమత్వం అద్వితీయమైన ప్రక్రియ, దానిని మార్చడానికి అవకాశం ఉంది అని చెప్పారండి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మూర్తిమత్వం అనేటువంటి ఒక అద్వితీయమైన ప్రక్రియ, ఈ మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా మనం మార్చడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అప్పుడు మనం ఇంతకు ముందు గణించినప్పుడు మనోవిశ్లేషణ వాదం ఏం చెప్పింది అంటే వ్యక్తిలో ఉండేటువంటి అచేతనాన్ని ఆధారంగా చేసుకుని అది స్థిరంగా ఉంటుంది అని వీడి యొక్క ఆలోచనలు మనతో పంచుకున్నారు. కానీ కొంతమంది యొక్క పరిశోధనలో, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి వారి యొక్క పరిశోధనలో అదే రకంగా మనం గా చూసినట్లయితే, మానవతావాదానికి చెందినటువంటి వాళ్ళు మూర్తిమత్వం పైన అనేక రకాలైన పరిశోధనలు చేసి వీళ్ళు ఏం చెప్పారంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మార్చడానికి అవకాశం ఉంది అని చెప్పారు. మరి కూడా గమనిద్దాం. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలిచి చెప్పలేం. ఖచ్చితంగా కొలిచి చెప్పలేం కానీ మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అన్నాం. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఒకసారి అంచనా వేసి నిర్ధారించడానికి అవకాశము లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలిచి చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఎట్లా అంటే, మనం అనేక రకాలైనటువంటి మూర్తిమత్వ పరీక్షల గురించి మనం మాట్లాడుకోబోతాం. ఆ వివిధ రకాలైనటువంటి మనకు అందుబాటులో ఉండేటటువంటి ఈ పరీక్షలను మనం తీసుకుని ఆ మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఒకసారి మనం కొలిచి ఇదే అతని యొక్క మూర్తిమత్వము అని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. ఒకసారి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని గణించిన తర్వాత అదే అతని యొక్క మూర్తిమత్వము, అదే ఖచ్చితంగా అలాగే ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని ఒకసారి మీరు గమనించారు. మరి మూర్తిమత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు మూర్తిమత్వంలో అనేక రకాలైనటువంటి అంశాలు కలిసి ఉంటాయి. ఆ మూలకాల యొక్క విశిష్టతను పీటర్ శాండిఫార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొన్నాడు. అమెరికా దేశంలో అనేక రకాలైన పరిశోధనలు చేశాడు ఈయన. పీటర్ శాండిఫార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన అన్ని రకాలైనటువంటి అంశాల గురించి పరిశీలన చేస్తూ కొన్ని రకాలైనటువంటి మూలకాలు, ఎలిమెంట్స్ అనేటువంటివి మూర్తిమత్వంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అని చెప్తాడు. అందులో ఆయన చెప్పిన దాంట్లో కొన్ని చూడాలి. మొదటగా శారీరక పరమైన అంశాలు.
శారీరక పరమైనటువంటి అంశాలు, దీన్నే భౌతిక పరమైనటువంటి అంశాలు అని చెప్తాం. కంటికి కనబడేటటువంటి అంశాలన్నీ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. గమనించండి, నా ఎత్తు, నా రంగు, నా మాట తీరు, నేను మాట్లాడేటటువంటి మాట తీరు, నా జుట్టు యొక్క రంగు, నా ప్రతిస్పందనలు, నా ప్రవర్తన అనేటువంటివి కొంతవరకు దీని గురించి మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా మనం కానీ గమనిస్తే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు శరీర నిర్మాణము అనేటువంటి అంశం గురించి నేను చెప్తాను. శరీర నిర్మాణం, శరీర నిర్మాణంలో అంతర్గతమైనటువంటి ప్రక్రియలు కూడా తీసుకున్నా, అంటే శరీర నిర్మాణం కావడానికి అంతర్గతంగా దోహదపడేటటువంటి అంశాల గురించి నేను మాట్లాడతాడు. ఏమేమున్నాయి దాంట్లో? శరీరం యొక్క రక్తం యొక్క వర్గం, శరీరంలో రక్తం యొక్క వర్గం ఉంటుంది కదా, ఆ వర్గం. అదే రకంగా జీవన క్రియలు, అంతర్గతంగా జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి జీవన క్రియలు ఎందు భాగంలో వస్తాయి గుర్తుపెట్టుకుని, జీవన క్రియలు కూడా చాలా ప్రమాదం పరిస్తాయి. అంతఃస్రావిక గ్రంథులు, ఇవన్నీ కూడా తీసుకోండి శరీర నిర్మాణానికి దోహదపడేటటువంటి అంశాలు. ఇవి కూడా మూర్తిమత్వంలో కొంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తాయని నేను ఒక భావన గమనించాను. అంతేకాకుండా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే దాంట్లో, ఈ అంశాల గురించి ప్రభావం చెప్పేటటువంటి వాటిలో వ్యక్తి యొక్క బౌద్ధికమైనటువంటి అంశాలు, మానసిక పరమైనటువంటి అంశాలు ప్రభావితం చూపిస్తాయి. బౌద్ధిక పరమైనటువంటి అంశాలు, మానసిక పరమైనటువంటి అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయి. ఎవరి ప్రకారం? ఇది కేవలం పీటర్ శాండ్ఫోర్డ్ ప్రకారం మాత్రమే. పీటర్ శాండ్ఫోర్డ్ ప్రకారం అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. బౌద్ధిక పరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇలా వ్యక్తి యొక్క ఆలోచన, వ్యక్తి యొక్క వివేచన, వ్యక్తి యొక్క ప్రజ్ఞ, వ్యక్తిలో ఉండేటువంటి సృజనాత్మకత, ఇవన్నీ కూడా స్మృతి, ఇవన్నీ కూడా బౌద్ధిక చర్యలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇవి ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు గుర్తుపెట్టుకోండి. వ్యక్తి యొక్క అలవాట్లు, అలవాటు అంటే ఒక ప్రక్రియను క్రమంగా చేస్తూ ఉండడం వల్ల మనకు అది ఒక మన దినచర్యలో ఒక భాగం అయిపోయేటటువంటి పరిస్థితి. మన అలవాట్ల ద్వారా ఇతరులు మనతో స్నేహం చేయడమా స్నేహం చేయకపోవడమా మన యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈయన యొక్క ప్రకారం. కౌశలాలు, స్కిల్స్. ఏంటి కౌశలం అంటే? ఒక ప్రక్రియను లేదా ఒక పనిని మళ్ళీ 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 చేయడం ద్వారా అనాలోచితంగా కూడా ఆ పని చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం కౌశలము అంటాం. వ్యక్తి యొక్క కౌశలము, ఆ ద్వారానే ఆ వ్యక్తిని మనం అంచనా వేసేవచ్చు. పనిచేసే విధానం, ఆ వర్కింగ్ స్టైల్ కానీ, వేగం కానీ అతని యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఇది అనేక రకాలైనటువంటి అంశాలకు దోహదపడుతుంది. ఇది కౌశలాలు అనేటువంటిది అన్ని రకాలైనటువంటి అంశాలకు దోహదపడుతుంది. నెక్స్ట్ సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు అనేటువంటివి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవి పుట్టుకతో వస్తాయి. పరిసరాల ద్వారా, శిక్షణ ద్వారా ఇవి ఉన్నతంగా అభివృద్ధి చెందేటటువంటి భావనగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఆ వ్యక్తి యొక్క లక్షణము, ఆ వ్యక్తి యొక్క లక్షణము, లక్షణాలు కూడా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయని శాండ్ఫోర్డ్ చెప్పారు. ఏమేమి లక్షణం అంటే, ఒక వ్యక్తిలో ఉండేటటువంటి దాదాపు శాశ్వతమైన గుణాన్ని లక్షణము అంటారు. మన లక్షణం ఆధారంగానే ఇతరులు మనతో స్నేహం చేసే విధానం కానీ, మనతో దాన్ని కంట్రోల్ చేసే విధానం కానీ మనం గమనించవచ్చు. స్నేహ లక్షణం ఉంటే, మనకు దాదాపుగా లక్షణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు కొంత పిసినార్తనంగా ఉంటాము, కొంతవరకు దాన గుణం ఉంటాము, కొంతమంది ధైర్యంగా ఉంటాము. ఇటువంటివన్నీ లక్షణాలుగా చెప్పడానికి అవకాశం. అంతేకాకుండా వ్యక్తి యొక్క వైఖరులు కూడా వ్యక్తి యొక్క అభిరుచులు కూడా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి అంటున్నాం. ఏంటి వైఖరులు ఎలా ప్రభావితం చేస్తాయి? వైఖరి అనేటువంటిది బహిర్గత చర్యల ద్వారా గుర్తించేటటువంటి ప్రక్రియ. ఒక విషయం పట్ల ధనాత్మకంగా కానీ, ఒక విషయం పట్ల రుణాత్మకంగా కానీ ప్రతిస్పందించేటటువంటి విధానాన్నే వైఖరి అంటాం కదా. ఈ వైఖరి అనేటువంటిది పరిస్థితికి అనుకూలంగా మనము ఉన్నామా లేదా అనేది తెలియజేస్తుంది. మరి అభిరుచులు కూడా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేదానికి అభిరుచులు కూడా మనకు చాలా ప్రభావితం చేస్తాయి. మరి ఏం చేస్తాయి అభిరుచులు? మనం చేసేటటువంటి పని పట్ల మనకు ఆసక్తిని పెంచుతాయి.
ఆసక్తిని పెంచి ఆ వ్యక్తిని ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అభిరుచులు కూడా ఇక్కడ దోహదపడడానికి అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, పీటర్ శాండ్ఫర్డ్ అనే శాస్త్రవేత్త చెప్పినటువంటి మూలకాలని నేను తర్వాత క్లాసుల్లో రాబోయేటటువంటి అంశాలను కూడా కలిపి చెప్తున్నాను. ఇక్కడ నేను భవిష్యత్తులో లక్షణము అంటే చెప్తా, కానీ ఇప్పుడు కూడా మీకు చెప్పాను ఒక వ్యక్తిలో దాదాపుగా ఉండేటటువంటి శాశ్వత గుణం లక్షణము అని చెప్పాను. ఇది మళ్ళీ చెప్తా, అంటే మీకు రివిజన్ చేయడానికి బౌద్ధిక ప్రక్రియలైతే మనం చెప్పుకోవాలి, కానీ ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కలిపేటటువంటి మూలకాల్లో శారీరక పరమైనటువంటి అంశాలు, శరీర నిర్మాణానికి దోహదపడేటువంటి అంశాలు, బౌద్ధిక మానసిక ప్రక్రియలు, అలవాట్లు, లక్షణాలు, కౌశలాలు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు వంటివి బాగా దోహదం చేస్తాయని పీటర్ శాండ్ఫర్డ్ చెప్పినటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి.